వైఎస్ఆర్సీపీ ఏకతాటిపైకి రావడంతో చంద్రబాబు తల వంచక తప్పలేదని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా పోటీ పెట్టి దుర్మార్గంగా సీఎం చంద్రబాబు నాయుడు కొనుగోలు చేయాలనుకున్నాడని అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులంతా విలువలు విశ్వనీయతకి గట్టిగా నిలబడ్డారని, దాంతో ఈ రోజు ధర్మం న్యాయమే గెలిచిందని అన్నారు. ఈ రోజు ఎల్లమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రధానమైన కారణం ఏమిటో మీ అందరికీ బహుశా తెలిసే ఉండుంటుంది. మనమంతా ఒక తాటి మీద గట్టిగా ఉన్నాం కాబట్టి, గట్టిగా నిలబడగలిగినాం కాబట్టి ఆయన కూడా మెడలు వంచక తప్పలేదు. ఈరోజు మెడలు వంచక తప్పలేదు, ధర్మం న్యాయం ఈరోజు గెలిచింది. మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు. మనకు 600 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు, వాళ్ళకి 200 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం. ఆలోచన చేయడమే ధర్మం కాదు, ఆలోచన చేయడమే ఒక అన్యాయం. ఎందుకనంటే నువ్వు ఇప్పుడు నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉన్నావు అంటే మేము కొనేదానికోసమే కదా, ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా, మన తప్పు కదా. అలా చేయడమే ధర్మం కాదు. కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం. ఆ మనిషి తను అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే మనం చెప్పామో ఎక్కడా కూడా మాట తప్పల. మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా చెత్తబుట్టలో వేసే పరిపాలన నుంచి మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఒక కొత్త నిర్వచనం చూపిస్తూ ఎన్నికల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మనకు ఎన్ని సమస్యలున్నా కూడా, చంద్రబాబు నాయుడు ఈ ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. కానీ నిజం చెప్పాలనంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి, ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు. కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ, రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు, ఎటువంటి కారణాలు చెప్పలేదు. ఈ వైట్ పేపర్లని, ఇంకొకటని ఇంకొకటని, గత ప్రభుత్వం మీద నిందలు మోపి, కోవిడ్ మీద నిందలు మోపి, ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏవొద్దు చూపించలేదు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తూ ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తామని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, గత 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ నెలలో ఏం చేస్తాము అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసి బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగల. దేవుడు దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉంటే ఈ పాటికే పిల్లలందరూ బడులకు పోతూ ఉన్నారు. ప్రతి తల్లికి ఈ పాటికే అమ్మఒడి పడి ఉండేది. ఈ పాటికే జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉండింటే ఈ పాటికే ప్రతి రైతన్న వ్యవసాయంలో ముమ్మరంగా నిమగ్నమై ఉన్నాడు, వ్యవసాయం నిమ్మరంగా పంటలు వేస్తూ ఉన్నారు. జగనే ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము కూడా రైతులందరికీ కూడా వచ్చి ఉండేది. జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వం ఉండి ఉండింటే ఈ పాటికే రైతులకు 2023-24 సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కనీసం ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు, ఆ డబ్బులు కూడా పడి ఉండేటివి ఇప్పటికీ రైతులకు. జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనే ఉండి ఉండింటే ఇప్పటికే పిల్లలకు విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద
వాళ్లకు పడే ఫీజులు ఆ తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే నేరుగా పడుండేటివి. అదే తల్లుల ఖాతాల్లో పడాల్సిన ఫీజు రీఇంబర్స్మెంట్ విద్యా దీవెన మామూలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికానికి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితుల నుంచి ఇప్పటికే రెండు త్రైమాసికాలు దాటిపోయాయి. ఇంతవరకు విద్యా దీవెన డబ్బులు ఇంతవరకు ఇవ్వడంలా. వసతి దీవెన డబ్బులు ప్రతి ఏప్రిల్లో మామూలుగా ప్రతి తల్లికి కూడా వసతి దీవెన కింద ఒక ఇన్స్టాల్మెంట్ పడేది. ప్రతి పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మకు సున్నా వడ్డీ కింద ప్రతి ఏప్రిల్లోనే మామూలుగా అయితే సున్నా వడ్డీ డబ్బులు పడుండేటివి. అవి కూడా పడకుండా పోయాయి. మత్స్యకార భరోసా పడలేదు, నేతన్న నేస్తం పడలేదు, వాహనమిత్ర కింద కూడా పడాల్సిన సొమ్ము కూడా మామూలుగా జగనే ఉండి ఉంటే ఇవన్నీ కూడా సాఫీగా జరిగిండేటివి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఒక్కరికి కూడా ఒక్కటి కూడా పడకపోగా జరుగుతూ ఉన్న దారుణాలు ఏమిటి అనంటే, చదువుల రంగమే తీసుకుంటే అప్పుడే టోఫుల్ అనే ఇంగ్లీష్ మీడియం, టోఫుల్ అనే సబ్జెక్టు, టోఫుల్ అనే పీరియడ్ పిల్లలకు గొప్పగా ఇంగ్లీష్ నేర్పించే సబ్జెక్ట్, గొప్పగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉండే టోఫుల్ అనే పీరియడ్ను ఎత్తేసినారు. ఇంగ్లీష్ మీడియం చదువులు ఇక గవర్నమెంట్ బడుల్లో మామూలుగా బాగా జరుగుతాయి అన్న ఆశ పక్కకు నెట్టేశారు. గోరుముద్ద ద్వారా రోజుకు ఒక మెనూతో చిన్న పిల్లలకు పెట్టే భోజనం ప్రశ్నార్థకం అయ్యింది. డిసెంబర్లో పిల్లలకు అందరికీ కూడా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తారా అన్నది, ఇంతవరకు ఆర్డర్లే ఇవ్వలేదు, అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఇవన్నీ కూడా అప్పుడే విద్యారంగంలో మొదలైపోయి అన్నీ కూడా ప్రశ్నార్థకం. హెల్త్కి సంబంధించి, ఆరోగ్య రంగానికి సంబంధించి చూస్తే ఆరోగ్యశ్రీ బకాయిలు 1800 కోట్లు దాటాయి. ఇంతవరకు రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఇంతకుముందు డాక్టర్లు లేని కొరత, జీరో వేకెన్సీ పాలసీ అనేది తీసుకొచ్చి డాక్టర్లు లేని కొరత ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండకూడదు అన్న పరిస్థితి నుంచి ఈరోజు డాక్టర్లు ఎక్కడ ఉన్నారు అన్న పరిస్థితిలోకి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోయాయి. ఆరోగ్య ఆసరా కనిపించడం లేదు. 104, 108 బిల్లులు లేవు. హాస్పిటల్లో డాక్టర్లు లేరు, మందులు లేవు, పరిశుభ్రత హాస్పిటల్లో అంతకన్నా కూడా లేని పరిస్థితి. ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వ్యవసాయం చూస్తామా అంటే మళ్ళీ రైతులు ఈరోజు క్యూలల్లో నిలబడతా ఉన్నారు విత్తనాల కోసం. వ్యవసాయ పరిస్థితి చూస్తే ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఈ క్రాప్ పోయింది, ఉచిత పంటల బీమా కూడా పక్కన పెట్టేశారు. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ జన్మభూమి కమిటీలు అంటూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, ఆ నాయకులు ఎక్కడున్నారో మళ్ళీ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన దుస్థితిలో ఈరోజు మళ్ళీ పాలన సాగుతూ ఉంది. గవర్నెన్స్ అన్నది పూర్తిగా ఎక్కడికి పోయిందో తెలియడంలా. లా అండ్ ఆర్డర్ అయితే నేను చెప్పాల్సిన పనుల, రెడ్ బుక్ పాలన సాగుతూ ఉంది. గ్రామ స్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదు అన్నది పక్కన పెట్టేసి గ్రామ స్థాయిలో ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి, వెనకాల పోలీసులను మేము చూసుకుంటాము అని చెప్పి రెడ్ బుక్ పాలనతో ఈరోజు లా అండ్ ఆర్డర్ను పనంగా పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. దిశ యాప్ ఏమైందో ఎవరికి తెలియడంలా. ఇంతకుముందు ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా దిశ యాప్ ఫోన్లో బటన్ నొక్కితే చాలు, 10 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి ఆ అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఆ దిశ యాప్ ఈరోజు ఏమైందో కూడా అర్థం కావడంలా. అన్నీ కూడా 2.5 నెలలే. ఇన్ని మంచి పనులు చేసిన మనకే ఈ మాదిరిగా నెంబర్లు వచ్చినప్పుడు, ఇంకా ఆయన ఏ మంచి పని చేయనప్పుడు, అన్ని వ్యవస్థలను నీరు గారుస్తూ ఉన్నప్పుడు, ఇచ్చిన ఏ మాట నెరవేర్చినప్పుడు, అన్ని అబద్ధాలే అని చెప్పినప్పుడు, ప్రజలు ఈ మోసాన్ని మోసబోయాము అన్న ఈ మోసాన్ని వాళ్ళల్లో ఒక కోపంగా తయారవుతుంది. ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఆ మోసంలో నుంచి ఒక కోపం పుట్టినప్పుడు, ఆ కోపం అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ మాదిరిగా జరగాల్సిందే. ఈ 5 ఏళ్లలో కష్టాలు ఉండవా అంటే నేను ఉండవు అని నేను చెప్పను. మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. వచ్చే 5 ఏళ్లలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప రజల్లోకి వెళ్ళి మేము పలాని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువన్నీ అబద్ధాలు మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళ నిలదీసే కార్యక్రమమే జరుగుతుంది. అదే ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వీళ్ళు మంచోళ్ళు, ఏ రోజు అబద్ధాలు చెప్పలా, ఏ రోజు మోసాలు చేయలా, చెప్పింది ఏదైనా కూడా చేసి చూపించారు, వీళ్ళు మంచోళ్ళు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలే దండలు వేసి మళ్ళీ మనం ఆ స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరుగుతుంది.